టాలీవుడ్ సీనియర్ హీరోయిన నందమూరి బాలకృష్ణకు వరుస ఫ్లాపులు ఎదురవుతున్నా కానీ ఆయన జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు. అదే స్పీడ్లో మళ్ళీ కొత్త కొత్త సినిమాలను సైన్ చేసుకుంటూ పోతున్నాడు బాలయ్య. ప్రస్తుతం బోయపాటితో బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో వీరి కాంబినేషన్లో సింహ లెజెండ్ సినిమాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను రాబట్టాయి. అయితే ఇప్పుడు బాలయ్యకు హిట్ కావాలి కాబట్టి తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ బోయపాటితోనే తన 106వ సినిమాకి ఫిక్స్ అయిపోయాడు. BB3 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే బాలయ్య పుట్టినరోజున చిన్న టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ను కనపరిచి సినిమాపై ఆసక్తిని కూడా పెంచింది. అయితే ఇదిలా ఉంటే సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమా చేయడానికి బాలకృష్ణ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. తాను ఎప్పటి నుంచో తీయాలి అనుకుంటున్న ప్రముఖ కాకతీయ రాజు గోన గన్నారెడ్డి బయోపిక్ని బాలయ్య త్వరలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయని, దీనిపై డైరెక్టర్ మాత్రం ఎవరు డైరెక్ట్ చేస్తారు ఈ సినిమా అనేది తెలియదు, కానీ బోయపాటి సినిమా తర్వాత ఖచ్చితంగా గోన గన్నారెడ్డి బయోపిక్ని బాలయ్య సెట్స్పైకి తీసుకెళ్తాడనే వార్తలు మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు గోనగన్నారెడ్డి సినిమాని డైరెక్ట్ చేసేది పూరి జగన్నాథే అట. బాలయ్య పూరి మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ పనులు ఆయనకు అప్పచెప్పనున్నాడని, ఇక ఎప్పటి నుంచో పైసా వసూలు సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే గోనగన్నారెడ్డి సినిమా అని సమాచారం. ఇంతకుముందు పూరి జగన్నాథ్ చారిత్రక సినిమాలు ఎప్పుడూ తెరకెక్కించలేదు. మరి గోనగన్నారెడ్డి చూస్తే చరిత్రకు సంబంధించిన స్టోరీ, మరి పూరి జగన్నాథ్ బాగా హ్యాండిల్ చేయగలుగుతాడా అనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏదేమైనా పూరి సినిమా తీశాడు అంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్ ఉండే ఉంటుంది. అందుకే బాలయ్య కూడా పూర్తి నమ్మకంతో గోనగన్నారెడ్డి కథను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడట. మరి దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.